తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చుంచుపల్లి మండలంలోని స్థానిక కమ్మ సత్రంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ, మహిళా సోదరీమణులకు దసరా కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపారని తెలిపారు. కరోనా నేపథ్యంలో కూడా మన రాష్ట్ర ఆడబిడ్డలు పండుగ పూట కొత్త చీర ధరించాలనేనే ధ్యేయంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చీరల పంపిణీ చేపడుతున్నారని అన్నారు. దీనికి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత. అందుకునే ఎన్ని పెన్షన్ పెంచాను, ముప్పై ముప్పడికి ఇంటివాడికి కూలి వాడికి భర్త చైతన్య విపత్తుల విగ్రహములకు అందరికి కూడా మన ముఖ్యమంత్రి రైతు బంధు పథకం రైతుకి చౌకానికి పెట్టాలి 10,000 రూపాయలు రైతు బంధు పథకం ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా దీంతో పాటు అన్ని సంక్షేమ ముఖ్యమంత్రి